నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే వంట ఆనపకాయ పెసరపప్పు కూటుకూర. ఇది ఒక ట్రెడిషనల్ వంటకం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనపకాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి, అది 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం అంగుళం ముక్క, జీలకర్ర 1/2 స్పూన్, కొబ్బరి చిన్న ముక్క లేదా కొబ్బరి కోరు, పసుపు చిటికెడు, కరివేపాకు 10 ఆకులు, నూనె 3 నుంచి 4 చెంచాలు, ఉప్పు తగినంతగా, ఇంగువ 1/8 స్పూన్, పోపు గింజల్లో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. సో కొబ్బరి పచ్చిమిరపకాయతో గార్నిష్ చేసిన ఈ ఆనపకాయ కూటు మీద చక్కటి వడియాలను కూడా మనం వేసుకుని దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.